మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్బి నగర్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. దాదాపుగా 300 క్వింటాల బియ్యం 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరికొంతమంది పరారీలో ఉన్నారు. ప్రస్తుతం మనం దిశ టీవీ తెలుగుకు దొరికిన ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ ని చూస్తున్నాం. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్బి నగర్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. దాదాపుగా 300 క్వింటాల బియ్యం 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరికొంతమంది పరారీలో ఉన్నారు. ప్రస్తుతం మనం దిశ టీవీ తెలుగుకు దొరికిన ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ ని చూస్తున్నాం. నేను అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ నరసింహారావు, రంగారెడ్డి జిల్లా. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం ఇచ్చిన మా డిటీ శ్రీనివాస్ రెడ్డి గారి ఇలా ఇచ్చారు ఇన్ఫర్మేషన్. పలానా శివపురి కాలనీలో ఇలా ఒక చోట డంప్ అవుతున్నది పీడిఎస్ రైస్ అని చెప్పి చెప్తే ఆయన నేను కలిసి ఇమీడియట్గా స్థలానికి రావడం జరిగింది. వారి వెంటనే మేము మళ్ళీ మా జిల్లా పౌర సరఫరా అధికారికి, తర్వాత కన్సర్న్ ఏరియా ఏఎస్ఓకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అందరం కలిసి వచ్చాము. చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 క్వింటాల దాకా ఆల్రెడీ డమ్ చేసి ఉండటం జరిగింది. మేము వచ్చేసరికి ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళందరూ ఒక 10-15 మంది ఉండే అందరూ వెళ్ళిపోయారు, గోడలు దూకి వెళ్ళిపోయారు. మేము ఉన్నది ఇద్దరు అయ్యేసరికి కాలేదు. తర్వాత ఒక అతను మాత్రం రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. వెహికల్ కూడా దొరికింది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు 6 AKs అయిన తర్వాత వెహికల్ని పిఎస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 300 క్వింటాల రామారామ వచ్చిన 300 క్వింటాల్ని ఎంఎల్ఎస్ పాయింట్లో చేసి ఫర్దర్గా 6 AK ప్రకారం ప్రొసీడింగ్స్ నడుస్తాయి. వారు ఈ బియ్యం విలువ 420,000 రూపాయల విలువ గల ఇది. తర్వాత ఒక 3 వెహికల్స్ కూడా దొరికినాయి, ప్లస్ ఒక ఇది డిసిఎం వ్యాన్ కూడా దొరికింది. దాదాపు మొత్తం కలిపి ఒక 8 లక్షల వరకు ఉంటుంది ఇది, విత్ బియ్యంతో కలిపి అంత విలువ ఉంటుంది. ఇది సెక్షన్ 6A ప్రకారము, 6A ఆఫ్ ఈసీ యాక్ట్ 1955 ఈసీ యాక్ట్ ప్రకారం మేము ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా ఈ కల్పరి వీళ్ళనేమో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించేసేసి వెహికల్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఆ డ్రైవర్ని కూడా దొరికించుకొని డ్రైవర్ని కూడా పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కార్డుదారులకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, గవర్నమెంట్ దాదాపు 33 రూపాయలు కిలో చొప్పున కొని పేద ప్రజానీకం అని చెప్పేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా బియ్యం ఇస్తుంటే వీళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి దుర్వినియోగం చేస్తూ 10 రూపాయలకి ఒక మధ్యవర్తికి అమ్ముతే ఆ మధ్యవర్తి అనే ఏదో వాడు ఇంకో 16 రూపాయలకు ఇంకొక 6 రూపాయల లాభార్జన కోసం వాడు చేసి అవసరమైన ప్రజానీకానికి, ఎవరైతే పేద ప్రజానీకానికి బియ్యం అందకుండా చేస్తున్నారు. కాబట్టి కనీసం నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీకు అవసరం లేకపోతే పేదలకు పంచిపెట్టండి తప్ప, మీ పక్కవాడి ఇంట్లో ఉండే పని మనిషికి ఇవ్వండి తప్ప దీన్ని దయచేసి అమ్మటం కానీ అటువంటి చేయొద్దు. చేస్తే పీడీ యాక్ట్ కింద మీ మీద కూడా కేసెస్ బుక్ చేయటం జరుగుతుంది. ఎవడైతే అమ్మినవాడు దొంగ ఉన్నాడో వాడితో పాటు మీ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. విత్ మోర్ ఓవర్ మీ మీద ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్ కార్డు కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా మీకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు కూడా మీకు ఎటువంటివి కూడా రీచ్ కానీ పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి కార్డుదారులందరూ కూడా.